మనకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా క్యాస్ట్ బేస్డ్ ప్రొఫెషన్స్ అనేది మన భారతదేశంలో ఉంది. ఉదాహరణకు రజకులు బట్టలు ఉతకడం, నాయి బ్రాహ్మణులు క్షౌర వృత్తి చేయడం అనేది. అందులో భాగంగా అనాదిగా మనకి ఆచారం ప్రకారం నాయి బ్రాహ్మణులు ఈ వృత్తి చేస్తున్నారు. మెజారిటీ పీపుల్ నాయి బ్రాహ్మణుల వృత్తి ఒక క్షౌరమే కాకుండా మనిషి పుట్టినప్పటి నుంచి చావు వరకు, పుట్టినప్పుడు ఉంటుంది మన పెళ్ళిలో కంపల్సరీ ఫస్ట్ నాయి బ్రాహ్మణులే మైల పోలు చేసి ఆశీర్వాదం ఇస్తారు, చనిపోయినప్పుడు వాళ్ళ పాత్ర ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మనిషి జీవనంలో ఈ కుల వృత్తి అనేది ఇమిడిపోయి ఉంది పుట్టినప్పటి నుంచి చావు వరకు. అయితే ఇప్పుడు ఏంటంటే కొందరు ఈ కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ సెలూన్ల పేరు మీద ఎంటర్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఒక లాభాపేక్షతో వృత్తి అని ఎందుకంటే ఉన్నా అంటే వృత్తి అంటే ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది, అంటే మనిషికి మనిషికి ఒక అనుబంధం ఉంటుంది. గ్రామీణ వ్యవస్థలో అయితే అన్న, బాబాయ్, తమ్ముడు, చిచ్చ అనే ఒక మంచి అనురాగంతో వ్యవహారం ఉంటుంది. ఈ కార్పొరేట్ సెక్టర్ ఏం చేసిందంటే ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటంటే వీళ్ళు నార్త్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మగవాళ్ళకు అమ్మాయిలతో ఫేషియల్ చేపించడం, ఇంకా హైదరాబాద్లో ఇప్పుడు ఒక 10-15 కేసులు సైబరాబాద్ పరిధిలో అయినాయి. ఏంటంటే స్పా పేరు మీద అది ఒక చెడు పేరు తెచ్చినట్టు చెత్త సంస్కృతిని తీసుకొస్తుండ్రు. సెలూన్ అనే వరకు జనరల్గా కస్టమర్లు కానీ అరే మీదే కదా అని చూస్తే మళ్ళా చూస్తే అది విభిన్న వర్గాల చెందిన కార్పొరేట్స్. సో వీళ్ళు ఏంటంటే మా ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. వాళ్ళు సంపాదించుకున్న దానికి మేము వ్యతిరేకం కాదు, షాపులు పెట్టిన దానికి వ్యతిరేకం కాదు, ఇక్కడ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. అంటే సెలూన్ వ్యవస్థ వచ్చే వరకు మా కులం ఎట్లాంటిదంటే తిండి లేకుండా బ్రతకం కానీ ఆత్మగౌరవం లేకుండా బ్రతకం. ప్రభుత్వాన్ని మేము ఏమడ తలుచుకున్నామంటే ఇప్పుడు మీరు బెస్త వాళ్లకు, గంగపుత్రులకు ఎలాగైతే మీరు ఈ మన చేపలకు ఎట్లయితే ఇస్తున్నారో మా వృత్తిని కూడా ఈ వృత్తి నాయి బ్రాహ్మణుల పరిరక్షణ చట్టం అనే ఒక చట్టం తీసుకొచ్చి మాకు పరిమితం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దీన్ని కూడా మేమేంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి పెళ్ళికి రారు, చావుకు రారు, దేనికి రారు. వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళని తీసుకొస్తా అని నార్త్ ఇండియన్స్ తీసుకొచ్చి ఎర్ర బుర్రవను తీసుకొచ్చి ఫేషియల్ అని అవ్వని ఇవ్వని చేపించి వృత్తికున్న ఔన్నత్యాన్ని చెడగొడుతున్నారు. సో దాంతో ఏంటంటే మా కులస్తుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఒక చట్టం తీసుకొచ్చి మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.